హలో వ్యూహర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం నిద్రపోయినప్పుడు కళలు రావటం అనేది సహజం అవి మంచివి కావచ్చు చెడ్డవి కావచ్చు చాలా మందికి ఈ కళలు వస్తూ ఉంటాయి కొందరికి ఇతరులతో చెప్పుకోలేని కళలు కూడా వస్తాయి ఇక మనకి కళలో పాములు వస్తే ఏమవుతుంది అలా కళలోకి పాము వస్తే అది దేనికి సంకేతం అసలు కళలో పాములు ఎందుకు వస్తాయి వంటి విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తీరని కోరికలు కలలుగా వస్తాయని పండితులు చెబుతూ ఉంటారు అయితే కలలో పాము కనబడితే మంచిదే అని సృజనాత్మక శక్తి అధికంగా ఉన్నవారికి మాత్రమే పాములు కలలో కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుస్తోంది అయితే ఎన్నడూ ఊహించని కొన్ని సంఘటనలు ఎదురైనప్పుడు భయానికి లోనవుతాం ఈ ఆకస్మిక భయం పాము రూపంలో మన కలలోకి వస్తుంది ఏదైనా ఓ విషయం మన పరిధిని దాటి వెళ్లిన సమయంలో దానిపై మనకు ఏం చెయ్యలేని నిస్సహాయత స్థితిలో ఉన్నప్పుడు కలలో పాములు వస్తాయి డబ్బు కోసం బెదిరింపులు ఏదైనా విషయంలో బెదిరింపులకు గురైనప్పుడు కూడా వాటిని ఎదుర్కొనే శక్తి ఉన్నప్పుడు మనకి ఏ ఇబ్బంది ఉండదు కానీ ఎప్పుడైతే ఆ సమస్యలను అధిగమించే శక్తి మనకి లేదో బెదిరింపుల గురించి నలుగురికి చెప్పుకోలేని పరిస్థితి ఉంటుందో అప్పుడు మానసిక ఒత్తిడి అనేది తీవ్ర స్థాయికి చేరుకుంటుంది ఆ ఒత్తిడే మనకి కలలో పాము రూపంగా దర్శనమిస్తుంది మీకు కలలో పాము కనిపించి కాటు వేసి వెళ్లిపోతే మీకు ఆపై ఎలాంటి సమస్యలు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు పాము స్వప్నంలో నుండి కనిపించి ఏం చేయకుండా అదే విధంగా వెళ్లిపోతే ఆ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటాడు అలాగే కలలో పాము మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే మాత్రం మీకు సమస్యలు కష్టాలు తప్పవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇలా పాము కలలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ఎలాంటి సమస్యలనైనా అధిగమించేందుకు సిద్ధంగా ఉండండి సెగ్మెంట్ ఫ్రేడ మనో విశ్లేషణ సిద్ధాంతం ప్రకారం కలలో పాము కనిపించడం అనేది అణచివేసుకున్న ఆలోచనలు లైంగిక శక్తులు శృంగార దాహాన్ని ప్రతిబింబిస్తుందట తరచుగా పాములు స్వప్నంలో కనిపిస్తున్నట్లయితే ప్రతి శుక్రవారం ఆ నాగదేవతకు పాలు కోడిగుడ్లు నైవేద్యంగా సమర్పించాలి అలాగే పసుపు కుంకుమ నల్లగాజులు పుట్ట వద్ద పెట్టి పూజ చేయాలి నాగదేవతకు పూజ చేస్తే మీకున్న సమస్యల నుంచి బయటపడవచ్చు కాబట్టి మీ కలలో ఎప్పుడైనా పాము వస్తే భయపడాల్సిన అవసరం లేదు పాము కలలో వచ్చి ఏం చేసిందో గుర్తుపెట్టుకుని అది దేనికి సంకేతమో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళండి సో చూసారు కదా వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి